రాష్ట్రంలో రైతాంగం గత మిచోంగ్ తుఫాన్తో ఎంత అల్లకల్లంగా ఉందో మంచి ఎంత బాధలు పడతానో రైతాంగం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. రైతులకి ధైర్యం చెప్పడానికి, మనోస్థైర్యం నింపడానికి కోసం, వారి పరామర్శించడానికి గత 2 రోజులుగా గౌరవశ్రీ మాజీ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాంతానికి వెళ్ళి రైతు కష్టాన్ని పర్సనల్గా దగ్గర నుండి కనుక్కొని తెలుసుకుని ఎలాంటి మేనిఫెస్టోలు, ఎలాంటి మంచి కార్యక్రమం చేస్తే రైతుకు మంచి జరుగుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనలు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. గతంలో మనం చూసాం హుద్దు కానీ తిత్లీ కానీ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి అక్కడే 10 రోజులు ఉండి ఆ ప్రాంతం మళ్ళా కూడా నార్మల్సీ వచ్చేదాకా అధికారిని అధికారులతో కలిసి సమిష్టిగా పనిచేసి ఒక మంచి సుపరిపాలన ఇచ్చిన గొప్ప నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప చరిత్ర ఉంది. మరి ఈరోజు వైసీపీ నాయకులు అంటా ఉన్నారు అర్ధరాత్రి పూట వచ్చారా అని. అంటే అసలు బుద్ధుండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా అడుగుతా ఉన్నాను. వారి ఇంటి నుంచి దగ్గర నుంచి బయలుదేరి తెనాలిలో 4 పాయింట్లు, వేమూరులో 6 పాయింట్లు చూసి అర్ధరాత్రి దాకా కూడా కష్టపడి రైతులతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఎలాంటి కార్యక్రమంపై పోరాటం చెయ్యాలో అనే ఒక దీంట్లో అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు గౌరవం పెరిగిన పరిస్థితి. ఎందుకంటే రాత్రిపూట కూడా పొలాల్లో దిగి చూస్తూ ఉన్నారు. మనం ఈరోజు పేపర్లు చూసాం, మన ముఖ్యమంత్రి గారు గాల్లో వచ్చి గాల్లో తిరిగాడు. గాలి ముఖ్యమంత్రి కాబట్టి గాల్లో వచ్చాడు, గాల్లో వెళ్ళిపోయాడు. 1 కిలోమీటర్ దూరం నుంచో 2 కిలోమీటర్ దూరం నుంచో ధాన్యం చూస్తూ ఉన్నాడు, అదే పడిపోయిన పంటను చూస్తూ ఉన్నాడు. అది ముఖ్యమంత్రి యొక్క పనితనం. ఓ బ్యారికేషన్ కట్టుకుని సామాన్య మానవుడు కలవకుండా ఉండే విధంగా, రైతు వచ్చి కలవకుండా విధంగా, రైతు దగ్గరికి వెళ్లకుండా, పొలం దగ్గరికి వెళ్లకుండా ఒక దరిద్రమైన పరిపాలనిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, మన అతని గురించి చెప్పేటటువంటి ఈ నాయకులు నిజంగా నేను ఏమన్నా అర్థం కావట్లేదు. రైతు వెళ్లకుండా రైతులు పిలిపించుకుని పరదాలు కట్టుకుని తిరిగే ఈ ముఖ్యమంత్రి, ఈ పరిపాలన మనకి అవసరమని అడుగుతాను. గతంలో కూడా తుఫాన్లు వచ్చినాయి, దాని ఎన్యూమరేషన్లు కూడా తప్పులు తడదగా చేశారు. దాదాపుగా 4 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు ఈ రైతాంగం నష్టపోయింది. సకాలంలో నీళ్ళు అందించుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు మన ప్రాంతంలో ముఖ్యంగా. ఎందుకంటే నవంబర్ కల్లా మనకి హార్వెస్టింగ్ కూడా అయిపోయే పరిస్థితి మనం గతంలో చూసాం. వీళ్ళు ఇష్ట కుంభకోణాల కోసం వాటర్ మేనేజ్మెంట్ చేతకాక రైతుకి నీరు సకాలంలో ఇవ్వకుండా గతంలో ఉన్న నీరును వృధాగా సముద్రంలోకి వదిలేసి తర్వాత నీళ్లు సకాలం ఇవ్వలేక తర లేటుగా ఇచ్చి ఈరోజు, ఎందుకంటే మనందరం తెలుసు డిసెంబర్ 1st వీక్ 2nd వీక్లో ఎప్పుడు కూడా సైక్లోన్ ప్రోన్ టైమింగ్, అది అలాంటి టైమింగ్ దాకా హార్వెస్ట్ చేయకుండా పట్టిసీమ ద్వారా అయితే గత నా ఇంతకుముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా నీరు అందించారు ఈ ప్రాంత రైతులకి, అందరికి కూడా 40,000 50,000 నవంబర్ కల్లా వచ్చిన ఈళ్ళు మనం చూసాం గతంలో. మళ్ళీ అతనికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పట్టిసీమని నిర్వీర్యం చేసింది. నేను గతంలో అసెంబ్లీలో చెప్పాను, ఏదైతే మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసినవి ముందు తీసుకెళ్లాడు కాబట్టి రాజశేఖర్ గొప్ప నాయక రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకుడు అయ్యాడు. ఇతను చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ తెలిసిన పేరు కానీ రాకూడదని చెప్పేసి ఒక దురాలోచనతో, రాక్షస పరిపాలనతో, సైకో ఆలోచనతో ఇలాంటి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేను మనం చూసాం గుండ్లకమ్మలో ఇంకో గేటు పోయింది. 2 TMC నీళ్లు వృధాగా సముద్రంలోకి పోయినాయి. అదే నీళ్లు సకాలంలో ఉండుంటే మనం చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఈ పేపర్లో, ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇది యేసు ప్రభు బిడ్డనో లేకపోతే అల్లా తనయుడో లేకపోతే ఏడుగల స్వామి కొడుకు లేకపోతే ఏదో ఉంటే అది నేను దైవ దూతనో లేదా దైవుడిని నేను దేవుడు అన్నట్టుగా దూరంగా నుంచి చూసుకుంటూ పొలంలో కూడా వెళ్ళకుండా ఇది ఒక పేపర్ సాక్షిలో కూడా ఇదే పేపర్ ఇదే ఫోటో ఉంది ఆయనది. నేను దేవుణ్ణి అందరూ దూరంగా చూడాలి తప్ప కిలోమీటర్ దూరం చూడాలి తప్ప నేను ఎవరు కూడా నేను ప్రజల్లోకి వెళ్ళను అని చెప్పేసి చెప్పే విధంగా ఉంది. అదే మా నాయకుడు పొలంలో రైతుతో పాటు ఉండి అతని యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముందు సాగుతూ ఈరోజు కూడా మన పరుచూరులో కానీ పత్తిపాటులో కానీ అలాగే బాపట్ల ఎస్టీ కాలనీ ఈరోజు కూడా పర్యటిస్తూ అందరికి కూడా వివిధ ఎక్విప్మెంట్ కానీ వివిధ కిట్లు కానీ ఇస్తా ఉన్నారు. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాను తెలిసిన తర్వాత హుడా హడావుడున రెండు ప్రాంతాల్లో గాల్లో తిరిగి గంట గంట మీటింగ్ చెప్పి ఉల్లుగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియకుండా పరిపాలించిన గొప్ప వ్యక్తి ఈ యొక్క ముఖ్యమంత్రి. అతన్ని సంబంధించుకుంటూ వైసీపీ నాయకులు మాట్లాడతారు నీటి సంఘాల వ్యవస్థ సంఘంగా నడుస్తున్నాడుతానన్ను మనం రేపల్లో మాట్లాడుతూ ఉన్నాం. గతంలో నీటి సంఘాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేసి ఎక్కడ పుడికలు రాకుండా ఎక్కడ కూడా చూటికాడ లేకుండా ఎక్కడ అడ్డంకులు లేకుండా ట్రైన్లు కూడా వెంటనే వెళ్ళిపోయే విధంగా పనిచేశాం.